మంచి పేరున్న ఓ కంపెనీ పాత బస్సుకి కలర్ వేసి కొత్త బస్గా ఓ షోరూం వారు 15 లక్షల రూపాయలకు విక్రయించిన సంఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. కొనుగోలుదారుడు ఆలస్యంగా గుర్తించి ఆ షోరూం వద్ద ఆందోళన చేపట్టాడు. కురవి మండలానికి చెందిన నాగార్జున స్కూల్ యజమాని రవి గత కొన్ని రోజుల క్రితం బస్సును కొనుగోలు చేశాడు. మంచి రోజున బస్సును పూజ కోసం తీయడంతో కండిషన్ బాగలేక మధ్యలోనే ఆగిపోయింది. మెకానిక్ ను సంప్రదించగా పాత బస్సుకు రంగు వేసి విక్రయించారని తెలపడంతో యజమాని షాక్ కి గురయ్యాడు. దీంతో షోరూం దగ్గరికి వెళ్లి ఆందోళన చేపట్టారు. పోలీసుల రంగ ప్రవేశంతో షోరూం ఓనర్ తిరిగి డబ్బులు చెల్లించడానికి ఒప్పుకున్నాడు.